అందరికీ నమస్కారం. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ది బ్లాగర్. ఈరోజు మనం యశోద మూవీ రివ్యూ అయితే చేద్దాము. ముందుగా సమంత గారిని మెచ్చుకోవాలి. అసలు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో చాలా క్యాపబుల్ క్యారెక్టర్, బాగా చేశారు సమంత గారు అయితే మాత్రం. ఎందుకు అంటే ఫస్ట్ అంతా మనకి ఒక వేలో చూపిస్తూ ఉంటారు క్యారెక్టర్ని, కానీ ఎప్పుడైతే క్లైమాక్స్ ముందుకు వస్తుందో అప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపిస్తారనమాట క్యారెక్టర్. ఆ ట్విస్ట్ మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ సంపత్రాజ్ గారు కానీ, లేదంటే మురళీ శర్మ గారు కానీ, అలాగే ఉన్ని ముకుందన్ మన తమిళ యాక్టర్ కానీ, వరలక్ష్మి గారు, అదే శరత్ కుమార్ గారి డాటర్ అనమాట వరలక్ష్మి శరత్ కుమార్ గారు, ఆవిడ యాక్టింగ్ కానీ, అలాగే కామెడీ సీరియస్లోనే కామెడీ సృష్టించిన రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగున్నాయి మూవీకి అయితే మాత్రం. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి 100% న్యాయం చేశారని చెప్పచ్చు. కాకపోతే చిన్న మైనస్ ఏంటి అంటే, నిజానికి ఆ సినిమాలో అనుకుంటే సమంత గారిని ఒక సీన్లో చంపేయచ్చు, కాకపోతే క్లైమాక్స్ వరకు ఎందుకు డ్రాగ్ ఆన్ చేశారు అనేది చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే అనుకున్న వెంటనే చంపేసే టైప్లో ఉంటుంది ఆ సీన్ అనేది, కానీ కావాలని మరి ఎందుకు ఉంచారు అనిపిస్తుంది. మన క్లైమాక్స్లో తెలుస్తుంది ఆ ట్విస్ట్ కోసమే ఉంచారు అని చెప్పి. ఆల్రెడీ మనకి ట్రైలర్లో వాటిలో చూపించినట్టే సిఫారసీ ప్రెగ్నెన్సీ అని చెప్పి, అంటే అద్దె గర్భం అంటారు కదా ఆ టైప్లో, అంటే మనీ పే చేస్తారు ఇంత అని చెప్పి, సో సెలబ్రిటీస్కి వాళ్ళకి బిడ్డలు కనివ్వడం అలా అని చెప్పి అంటారు. కాకపోతే నిజమేంటి అనేది మనకి క్లైమాక్స్కి ముందు మాత్రమే తెలుస్తుంది. సో మూవీ అయితే కనుక చూడొచ్చు అంటే కనుక ఖచ్చితంగా చూడొచ్చు, వాచబుల్ మూవీ, మనం పెట్టిన మనీకి అయితే న్యాయం జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి ఓ వేలో వెళ్తూ ఉంటుంది ఇంటర్వెల్ వరకు కూడా. ఇంటర్వెల్ అయిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మూవీ ఏదైతే మెయిన్ పాయింట్ ఉందో ఆ మెయిన్ పాయింట్ వైపు తీసుకెళ్తారు మూవీని. కానీ సమంత గారి యాక్టింగ్ కానీ, అసలు ఫిట్నెస్ లెవెల్స్ కానీ, ఆవిడ చేసే ఫైటింగ్స్ కానీ బాబోయ్ మామూలుగా లేదు, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. ఆవిడ ఫైటింగ్ స్కిల్స్ కానీ అవి కానీ చాలా బాగా చూపించారు సమంత గారిని. సో సినిమా హిట్ అంటే కానీ సినిమా హిట్ అనే చెప్పొచ్చు. బాగుంది మూవీ అయితే, చూడొచ్చు ఫ్యామిలీతో చూడొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూ ఉండండి ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్.